రైతుకు చిక్కని రేవంతు మము బాధించడము నీవంతు, రైతుకు చిక్కని రేవంతు మము బాధించడము నీవంతు. అరే ఇంతలు ఇంతలనే సీఎం రేవంత్ అయ్యా రైతులు ఏం చేసిండు, ఎట చేసిండు, ఏం కథ నడుస్తుందో శంకరా భగవంత అనుకుంటురా. ఇక మరి అసలు కథ ఏంటంటే, రేవంత్ అనే ఇత్తనము పత్తి ఇత్తనాలట. రేవంత్ పేరు గల పత్తి ఇత్తనాల కొంప ఇప్పుడు కొల్లేరైపోయిందట. ఎక్కడ దొరుకుతలేవాట, మొత్తానికి 800 లోపు ఉన్న ఈ రేవంత్ పేరు గల విత్తనము పత్తి విత్తనము ఇప్పుడు బ్లాక్ మార్కెట్లలో అమ్ముకుంటున్నారట. నుండి దగులు బాజీ దళారు గాళ్ళు, అబ్బా 1000 లోపు ఉన్న ఈ ఇత్తనాలు ఇప్పుడు 3000 దాకా వరుకుతుందట ధర. అంటే చూడుది రేవంత్ పేరుకు ఎంత డిమాండ్ ఉంది. ఇక మరి ఇది పంట ఏం పండుతుందో ఏం పోతుందో ఎటెడ సంగతో కానీ, మొత్తానికైతే రేవంత్ పేరు గల పత్తి ఇత్తనాలు ఇప్పుడు బ్లాక్ మార్కెట్లో మూత మోగుతున్నాయి ఇలా. ఇక మరి సర్కారులు ఆడ ఈడ నకిలీ విత్తనాలని ఆదాని ఇదని పట్టుకుంటున్నారు కానీ, ఇక మరి ఏం చేస్తారు, ఎట చేస్తారు, ఎక్కడ లేదు, అంత ఉత్తర్పుర కాడికి వచ్చింది కథ. మరి ఈ బ్లాక్ మార్కెట్ దాకా ఎందుకు వచ్చింది ఈ రేవంత్ పేరు గల విత్తనం అనేది, మరి అధికారులు మరి ఆరాధిస్తారు కానీ ఇంతవరకు ఏది లేదు ఎక్కడ లేదు. చూడాలి మరి రాబోయే రోజుల్లో రైతులు గంపడి ఆశతోటి ఇక మరి విత్తనాలు పెట్టాలా విత్తనాలు పెట్టాలని ఆనదేవుని కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అటు ఆన వార్త లేదు, ఇక్కడ ఈ విత్తనాలు దొరకలేవు. మరి స్వచ్ఛ మార్గం వచ్చింది రైతులకు.